బెడిసి కొడుతున్న టీడీపీ వ్యూహం. ఆ ఫిర్యాదులతో వైసీపీ ఫుల్ హ్యాపీ. ఏపీలో ఇప్పటివరకు 44,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటువేసింది. తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వార్తలపై యెల్లో మీడియా కథనాలు చూస్తూ ఉంటే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అసలు కథ వేరే ఉంది. ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టిన టీడీపీ ప్రచారంలో మాత్రం వెనుకబడింది. బురద జల్లేందుకు ఆసక్తి చూపిస్తున్న పచ్చ మీడియా టీడీపీ గొప్పలేంటో చెప్పుకోలేక తెప్పలపడుతోంది. అదే వైసీపీకి బలమవుతోంది. చిన్న చిన్న విషయాలలో అల్ప సంతోషం టీడీపీకి సొంతమైంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఏం చేస్తారు? మరింత కసిగా వైసీపీ కోసం పనిచేస్తారు. వైసీపీ ప్రచార పర్వంలో వారు అదనపు బలం అవుతారు. ఇక బదిలీ అయిన అధికారుల వల్ల వైసీపీకి నష్టమేముంటుంది? అకారణంగా తమను బదిలీ చేయించారనే బాధ ఆ అధికారుల్లో ఉంటుంది. ఆయా అధికారులతో పాటు వారి సానుభూతి పరులని కూడా టీడీపీ తమకు శత్రువులుగా చేసుకుంటుంది. ఇక సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్ వేటు వేయించిన టీడీపీ కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే లెక్క. సచివాలయ ఉద్యోగులకు టీడీపీ వ్యతిరేకమనే విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారంతో అది మరోసారి రుజువు అవుతోంది. వాలంటీర్ల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు, చివరకు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా టీడీపీ పూర్తి వ్యతిరేకం అనే విషయం తేటతెల్లమైంది. ఆయా వర్గాలన్నింటినీ తమకు దూరం చేసుకోవడంతో పాటు వారికి వైసీపీపై ప్రత్యేకమైన అభిమానం మొదలయ్యేలా చేసింది టీడీపీ. తాను తీసుకున్న గోతిలో తనే పడుతోంది.